కులమతాల మధ్య వైషమ్యాలను సృష్టించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. కోనసీమలో ఇంతటి అల్లర్లకు వైసీపీయే కారణమని అన్నారు. ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలని అన్ని వర్గాలని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విధ్వంసం సృష్టించినటువంటి సంగతిని ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. చివరికి గలగల పారే గోదావరి పచ్చని కొబ్బరి చెట్ల మధ్య ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం ఎప్పుడు తగాయిదాలు కానీ గొడవలు కానీ లేనటువంటి ప్రాంతం కోనసీమ అమరావతి పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్నుపడి ఆ ప్రాంతాన్ని కూడా విధ్వంసం చేయడానికి కంకణం కట్టుకున్నారు. దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిన్న అమలాపురంలో జరిగినటువంటి సంఘటన ప్రభుత్వ స్పాన్సర్గా చేసినటువంటి సంఘటన. ఎందుకు ఈ మాట నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, గత కొన్ని రోజుల నుంచి అక్కడ యాజిటేషన్స్ జరుగుతున్న సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. 3 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఒక చిన్న ధర్నా కార్యక్రమం చేసిన, చిన్న యాజిటేషన్ చేసిన, ఇంటిలో నుంచి బయటికి కూడా రానివ్వలేనటువంటి పరిస్థితి, వస్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి, పోలీసులు అసలు బయటికి రాకుండా నిర్బంధించినటువంటి పరిస్థితి గత 3 సంవత్సరాలుగా మనం చూశాం. కానీ గత కొన్ని రోజులుగా అమలాపురంలో యాజిటేషన్ జరుగుతున్నా సరే ప్రభుత్వం ఎటువంటి అరికట్టే చర్యలు తీసుకోలేదు. కాబట్టే ఇది ప్రభుత్వం స్పాన్సర్ చేసినటువంటి విధ్వంసం అని చెప్పి స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి యాజిటేషన్స్ జరుగుతున్నటువంటి అమలాపురంలో, అమలాపురం సిటీలో 15 రోజులుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్కి నియమించలేదు. అంటే అక్కడ సిఐఏ పూర్తిగా లేడు, కనీసం ఇన్ఛార్జ్ కూడా అక్కడ ఎయ్యలేదంటే ఈ అనుమానాలకి ఇంకా బలం చేకూరుతుంది. రెండవది, నిన్న జరిగినటువంటి విధ్వంసాన్ని ఒక్కసారి మనందరం పరిశీలన చేస్తే 144 సెక్షన్ ఉంది. 144 సెక్షన్ ఉంటే ఆ టౌన్లోకి అంతమంది జనాభా ఏ విధంగా వచ్చారో ఒక్కసారి ప్రభుత్వం, ముఖ్యమంత్రి, పోలీసులు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఒక మంత్రి మీద, మంత్రి ఇంటి మీద, ఒక శాసనసభ్యుడి ఇంటి మీద దాడి జరిగిందంటే ఇది స్పష్టంగా ప్రభుత్వం యొక్క వైఫల్యం. ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది ల్యాండ్ ఆర్డర్లో. నేను ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్నను మంత్రి విశ్వరూప్ గారి ఇల్లుని తగలబెట్టారు. విశ్వరూప్ గారు ఆ సమయంలో లేరు. పోలీసులు కుటుంబ సభ్యులందరినీ కూడా దగ్గర ఉండి ఇంటిలో నుంచి బయటకు తెచ్చి సురక్షితంగా పంపించారు. మరి అటువంటి సందర్భంలో ఆ ఇంటికి పోలీసులు ఎందుకు బందోబస్తు ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతున్నాను. అన్నం సతీష్ శాసనసభ్యుడి ఇంట్లో ఉంటే భద్రంగా తీసుకొచ్చి బయట పెట్టారు. దేనికి బయట పెట్టారు? ఇంటిపైన పొన్నాడు సతీష్, సారీ, ఎందుకు బయటకు తీసుకొచ్చారు? విధ్వంసకారులు వచ్చి ఇల్లు తగలబెడతారు, ప్రాణాపాయం ఉందని చెప్పే కదా బయటకు తీసుకొచ్చారు. మరి బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో
ఆ ఇంటికి మీరు ఎందుకు బందోబస్తు పెట్టలేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఇదే కాకుండా ఇల్లు తగలబడుతుంటే అమలాపురం జిల్లా హెడ్ క్వార్టరు ఏం ఫైర్ ఇంజిన్ ఒక్కటి కూడా లేదా? ఒక ఫైర్ ఇంజిన్ ఎందుకు రాలేదు?